శాస్త్రం ఏదైనా మాట్లాడితే చాలా గహనంగా చాలా విమర్శనాత్మకంగా చాలా విశాల బుద్ధితో మాట్లాడుతుంది. ఎందుకని అంటే కేవలము అధికారము తీసుకెళ్లి ఒకళ్ళ దగ్గర పెట్టడం అభద్రతాభావాన్ని సృష్టించడం శాస్త్రము యొక్క ప్రయోజనం ఎన్నటికీ కాదు. ఒక మంత్రం చెప్పాలి అంటే ఒక క్రతువుని నిర్ణయం చెయ్యాలి అంటే బాగా భద్రతని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈశ్వరుడు మాట్లాడతాడు. ఈశ్వరుడు మాట్లాడతాడని నేను ఎందుకన్నానంటే వేదం ఈశ్వరుడి యొక్క ఊపిరి, ఆ మాట మనని గట్టెక్కించేదై ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులది బాధ్యత అని మీరు అన్నారు కదా, తల్లి తండ్రి ఒక ఆడపిల్ల యొక్క పెళ్లి గురించి పట్టించుకోకపోతే, ఆడపిల్ల వివాహం గురించి పట్టించుకోకపోతే ఏ కారణం చేతనైనా, ఎక్కడో ఒక్క కుటుంబంలోనే అనుకోండి, ఒక ఆడపిల్ల యొక్క వివాహం గురించి పట్టించుకోలేదు, ఆడపిల్ల కాని ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్లిపోయిందో రెండు వంశాలు భ్రష్టమైపోతాయి. అందున ఎప్పుడు ఎలా దశాపరేణాం దశ పూర్వేణాం అని సంకల్పం, ముందు తరాలు పది రాబోయే తరాలు పది, వీళ్ళకి పుణ్యం ఉన్న కిందకి లాగేస్తారు ఆడపిల్ల తప్పు చేస్తే, వాళ్ళు ఏడుస్తారు అలోమని ఏడుస్తారు. ఇంత తప్పు జరిగిపోతోంది కాబట్టి మరి ఈ తప్పు ఆడపిల్ల చెయ్యకుండా పెద్దల బాధ్యత ఎంతవరకు ఉంటుంది, వివాహం చెయ్యడం అన్న విషయంలో అసలు ఈ ప్రస్తావన ఎలా వస్తుందని అడిగారు. ఆడపిల్ల వెళ్ళి అడగదుగా, నాన్నగారండి నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారండి, అమ్మ నాకు ఎప్పుడు పెళ్లి చేస్తారండి అడగదుగా. వరుడు ఇంకా అడిగే అవకాశం ఉంటుంది, ఒక స్వతంత్రం ఉంటుంది మగపిల్లాడికి. ఆడపిల్ల ఎన్నడలా నోరు విప్పి అడగదు. మరి అప్పుడు ఆడపిల్ల జీవితం ఏమిటి? ఒకవేళ బాధ్యత లేని తండ్రి అయి ఉంటే, లేరు ఆ లోకంలో బాధ్యత లేని తండ్రులు, ఎందరో ఉన్నారు. అటువంటిప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏమిటని అడిగారు. ఆడపిల్ల రజస్వల అయిన మూడు సంవత్సరముల లోపల వధువు యొక్క ఆడపిల్ల యొక్క తండ్రి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ పిల్లకి పెళ్లి చేసేయడం విషయంలో భార్యతో కాని కూతురుతో కాని ఏ విధమైనటువంటి నిశ్చయం పెట్టుకోకుండా ఈ పిల్లకి యుక్త వయస్సు వచ్చింది అని తెలుసున్న తర్వాత సంబంధాలు వెతికేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టవలసిన బాధ్యత ఇంటి యజమానిదే. ఒకవేళ యజమాని అటువంటి ప్రయత్నములను ఏ కారణం చేతనైనా పక్కన పెట్టేసి యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లకి వివాహ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ పిల్ల ఏదైనా కారణాల వల్ల ఆకర్షింపబడి దారి తప్పి వేరొక చోట పెళ్లి చేసుకోవాలి చెప్పే ఆ పాఠం పూర్తిగా తీసుకెళ్లి యజమాని ఖాతాలోనే వేసేయమన్నారు. భార్యకు కూడా ఇవ్వరు, ఆ పాఠం మొత్తం యజమానిదే. నేను చెప్పట్లేదు ఈ మాట, వేదం చెప్తుంది. ఎందుకని? ఇంటి యజమానంటే యజమాని. మా ఆవిడ చెప్పిందండి మూడేళ్ల పోయాక చేద్దామని, ఇప్పటి నుంచి ఎందుకు సంబంధాలు ఉందండి, మా అమ్మాయి ఇప్పుడే చేసుకోనందండి, ఈ మాటలు వెర్రి మాటలు అని చెప్పింది శాస్త్రం. నీ పిల్ల నీ దగ్గరికి వచ్చి నాన్నగారండి ఇంకా పెళ్లి చేసేసుకుంటా, నాకు సంబంధాలు చూడండి అని అడిగితే ఆ అమ్మాయి సంస్కారం పోయినట్టు. నీ భార్య సలహా చెప్పకూడదని ఎవరూ చెప్పలేదు, భార్య సలహా చెప్పవలసిందే, భర్త స్వీకరించవలసిందే. కానీ కేవలం అది నీ ఇంటి సమస్య కాదు, సమాజమునకు సంబంధించిన సమస్యగా పరిణమిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే, నీ యొక్క పితృదేవతలు పాడైపోకుండా ఉండాలంటే ఇంటి యజమాని స్వతంత్రాన్ని తీసుకోవలసిందే. తీసుకుని ఎవరైతే వీళ్ళని నిగ్రహించగలరో, నియంత్రించగలరో, నియమించగలరో, పరిపాలించగలరో, ఆయన స్వతంత్రం చెయ్యకపోతే, బాధ్యత చూపించకపోతే తప్పు అయింది. కాబట్టి వేదం చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్ల తప్ప నచ్చ, ఆడపిల్ల తప్ప అనడానికి వీల్లేదని చెప్పి పరిస్థితిని పరిశీలనం చేయి. ఇంటిలో తండ్రి బాధ్యత లేనివాడైతే ఈ పాపం తీసుకెళ్లి యజమాని ఖాతాలో వేసేయమని చెప్పారు. పెళ్లి ప్రయత్నం చెయ్యడము అన్నప్పుడు, వివాహ ప్రయత్నం చెయ్యడము అన్నప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇద్దరూ ఉంటారు. కానీ వేదంలో వివాహ ప్రయత్నం అంటే ముందు ఎవరు చెయ్యాలి అంటే ఆడపిల్ల తండ్రి కాదు, మగపిల్లవాడి తండ్రి చెయ్యాలి. ఇప్పుడు ఆడపిల్ల తండ్రి చేస్తున్నాడు, నేను అదేం పెద్ద దోషం ఏం పట్టను, కానీ శాస్త్ర ప్రకారం అయితే ఏమిటంటే మగపిల్లవాని యొక్క తండ్రి ముందు సరి అయినటువంటి కోడలు కోసం వెతుకుతాడు. ఎందుకని అంటే ఇంటికొచ్చేటటువంటి కోడలు ఇంటి సంప్రదాయాన్ని, ఇంటి సంస్కారాన్ని, ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది. అందుకని కొడుక్కి తగినటువంటి భార్యని నిర్ణయించే అధికారం మళ్లీ ఎవరికి ఇచ్చారు అంటే తండ్రికే. కోడల్ని నిర్ణయించే అధికారం భార్యతో సంప్రదించి ఇంటి యజమాని చేస్తాడు, కానీ
ఈ అమ్మాయి అన్ని విధాలుగా మనకి అనుగుణంగా ఉంది అని భర్త అన్నాడు అనుకోండి, ఆ పిల్ల ఇంకొక అడుగు పొడుగుంటే బాగుండు అని భార్య ఉందనుకోండి, ఎవరి మాట నెగ్గాలి అంటే భార్య ఇక మాట్లాడకూడదు అని చెప్పింది శాస్త్రం. అందుకే రామచంద్రమూర్తికి భార్యను ఎవరు చూశారు అంటే రామాయణంలో దశరథ మహారాజు గారి. నేను అస్తమానం రామాయణం ఎందుకు చెప్తున్నాను పక్కన అంటే మనుష్య జీవితాన్ని అంతటిని నిర్ణయించడానికి వచ్చిన కావ్యమే రామాయణం. ఇది రామాయణమే మనకు ఆదర్శం, అందుకే మీకు రామాయణాన్ని పక్కన చూపిస్తున్నాను. మహానుభావుడు ఆయన నిర్ణయం చేశాడు దశరథుడు, నా తండ్రి దశరథుడు నిర్ణయించాడు కాబట్టి నాకు సీత అంటే ప్రీతి ఎక్కువ అని చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి తండ్రి తన కొడుక్కి యోగ్యమైనటువంటి భార్యని చూడడంలో అడుగు ముందుకు వేయడం అనేటటువంటిది ముందు తండ్రి చేస్తాడు. ఇక్కడ గమ్మత్తులు కొన్ని చెప్పింది శాస్త్రం. ఆడపిల్ల దగ్గరికి వెళ్లి కోడల్ని చేసుకోవడము అన్నప్పుడు ఏ కారణముల చేత ఆ బలానా పిల్లని చేసుకోకూడదని చెప్పచ్చు అని అడిగింది. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, నా మనస్సులో ఏమి వ్యక్తులు ఉండరు, నేను శాస్త్రవచనాన్నే మాట్లాడుతూ ఉంటాను అంతే తప్పించి నేనేమి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ మాట్లాడలేను. అలా మాట్లాడితే నేను ఏవీ ఎప్పటికీ మాట్లాడలేను, ఎందుకంటే నాకు ఎందరో తెలిసిన వాళ్ళు ఉంటారు, అందులో ఏవేవో కుటుంబాలు ఉంటాయి, అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని శాస్త్రం ఏం మాట్లాడతాను నా బుర్ర? శాస్త్రం మాట్లాడాలనుకున్నప్పుడు అలా వ్యక్తులు కుటుంబాలు ఏం గుర్తుండవు, శాస్త్రం శాస్త్రం అంతే. అంతవరకు దాని గురించి చెప్పడమే ప్రయోజనం. కనుక ఆడపిల్లని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాలైన ఆడపిల్లల యొక్క స్థితిని పరిశీలించి వాళ్ళని కోడలుగా తెచ్చుకోవద్దు అని చెప్పారు. ఎవరిని అంటే, ఒకటి ఆ వంశంలో శ్వేతకుష్ఠ ఉన్మాదము ఇటువంటివి ఉండి ఉంటే క్షేత్రమునందు దోషం వస్తుంది కాబట్టి అటువంటి ఆడపిల్లని తొందరపడి నీ ఇంటికి కోడలిగా తేవద్దు, కొడుకు పాడైపోతాడు, వంశం పాడైపోతుంది. రెండవది, శాస్త్రం నీవు పరిశీలన చెయ్యవలసిన అవసరం లేకుండానే ఈశ్వరుడు వద్దని చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది. ఈ పిల్లని మనం అడుగుదాము అని చెప్పి వరుడు యొక్క తండ్రి ఆ ఇంటికి వెళ్లేటప్పటికీ ఆ పిల్ల నిద్రపోతూ ఉండి ఉంటే, ఆ పిల్ల ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్లి ఉంటే, ఆ పిల్లకి మగపిల్లలతో స్నేహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. స్నేహాలు ఉండకూడదని చెప్పలేదండి, మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా విపరీతమైనటువంటి పురుష స్నేహాలే ఉంటే, విపరీతమైన పొడుగైనటువంటి రోమములుంటే అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు. చాలు, అంతకన్నా నేను ఇంకా పెద్ద దాని గురించి ఎక్కువ లోతైనటువంటి పరిశీలన చేయను, ఎందుకంటే శాస్త్రం నాలుగు విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకోమంది. ఈ నాలుగు నువ్వు దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేయి. అందుకే తండ్రి కూడా ఒక అమ్మాయిని కోడలుగా చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్నప్పుడు ఒక పెద్దలైనటువంటి వారిని, పెద్దలైన వారంటే శాస్త్ర మర్యాదని దృష్టిలో పెట్టుకునే వారిని, విశాల హృదయం ఉన్న వారిని తోడు తీసుకెళ్లమని చెప్పారు.